దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ సోమవారము మాటలాడుటయందు అతను కనపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదిహేనవ వచనము వరకు మొదటి పఠనము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదిహేనవ వచనము వరకు సైఫాను దేవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడు వారి సమాజములో కొందరు కురేనియుల సమాజంలో కొందరు అలెగ్జాండ్రియుల సమాజములో కొందరు సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు సైఫానుతో వాదింప మొదలుపెట్టిరి మాటలాడుటయందు అతడు కనపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి పిమ్మట ఇతడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొని ఈ రీతిగా వారు ప్రజలను పెద్దలను ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి అప్పుడు వారు సైఫాను వద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసుకుని వచ్చిరి అతనిని గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి అప్పుడు వారు ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమునకు మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు ఎట్లన నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టుననియు మోషే వద్ద నుండి మనకు పారంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పు చేయుననియు చెప్పుచుండా మేము వింటిమి అని వారితో చెప్పించరి అక్కడ న్యాయసభలో కూర్చున్న వారందరూ సైఫాను వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నిర్దోషులుగా జీవించువారు ధన్యులు నిర్దోషులుగా జీవించువారు ధన్యులు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు మరునాడు సరస్సు ఆవలి తీరమున ఉన్న జనసమూహము అంతకు క్రితము అచటనున్న ఒకే ఒక పడవలు శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు యేసు వారితో వెళ్ళలేదనియు తెలుసుకొనిరి యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెలను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను అక్కడ యేసుగాని శిష్యులుగాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదుకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి ప్రజలు సరస్సు ఆవలివైపు యేసును కనుగొని బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి మూడు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు మనిషి కుమారుడు దానిని మీకు ప్రసాదించును ఏలయన దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారు అడుగగా యేసు దేవుడు పంపిన వాణిని విశ్వసింపుడు అది ఏ దేవుడు మీ నుండి కోరునది అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక